ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి అలిపిరి చెక్ పాయింట్ లో మరోమారు తుపాకీ దొరకడం కలకలం రేపింది. ఈ రోజు ఉదయం ఒడిశా రిజిస్ట్రేషన్తో ఉన్న కారును తనిఖీ చేస్తుండగా తుపాకీ బయటపడింది. కారు స్టీరింగ్ దగ్గర తుపాకీ దాచి ఉంచారని భద్రతా సిబ్బంది తెలిపారు. దీనికి సంబంధించిన ధృవపత్రాలు లేకపోవడంతో తుపాకీతో పాటు రెండు బుల్లెట్లను తనిఖీ అధికారులు సీజ్ చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, అసలు అక్కడికి వచ్చిన వ్యక్తి ఎవరు, ఆ తుపాకీ తేవడానికి కారణం ఏంటి, ఏం చెప్తున్నారు అధికారులు, ఆయన ఏమంటున్నారు? పవన్, మొత్తం మీద అలిపిరి దగ్గర మూడోసారి తుపాకీ పట్టుబడుతా ఉంది. గత రెండు సార్లు కూడా ఇదే విధంగా నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్లే తుపాకీలు తీసుకురావడం, దాన్ని తనిఖీల్లో పట్టుబడిన తర్వాత వాళ్ళని వాళ్ళపైన కేసులు నమోదు చేసి కోర్టుకు సరెండర్ చేశారు. అయితే మళ్ళీ ఒరిస్సా భువనేశ్వర్ సంబంధించినటువంటి పాణి 30 ఇయర్స్, అతను పాత నేరస్తుడు, అతనికి ప్రాణహాని ఉందనే నేపథ్యంతో అతను గన్ని దాంతో పాటు 9mm బుల్లెట్స్ రెండుతో తిరుమలకి వెళ్తున్నాడు. స్కోడా వెహికల్ ఓడి 3354 అనే వెహికల్ లో వెళ్తున్నప్పుడు తనిఖీ చేసే క్రమంలో ఒక బుల్లెట్ స్టీరింగ్ కింద కనిపించడంతో ఆ వెహికల్ ని అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు వచ్చినటువంటి కుటుంబ సభ్యుల్ని పంపేయడం జరిగింది. దాంతో పాటుగా అతని దగ్గర ఉన్నటువంటి ఇవన్నీ కూడా సమాచారం సేకరించుకుని దాని ప్రకారం ఒరిస్సా పోలీసుల్ని ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు పోలీసు అధికారులు సంప్రదించడం జరిగింది. ఇతనికి సంబంధించినటువంటి పాత కేసులు కానీ అవన్నీ కూడా మొత్తం డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అతనికి సంబంధించినటువంటి ఇమిడిని సీజ్ చేసి అతని పైన కేసు నమోదు చేస్తున్నారు. అతని దగ్గర తుపాకీ కలిగి ఉండడానికి కూడా ఎలాంటి అనుమతి లేదు. యాక్చువల్ గా తుపాకీ అనుమతి ఉన్నా కూడా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కు బయట వచ్చేటప్పుడు ఖచ్చితంగా అనుమతి, ప్రత్యేకమైన అనుమతి తీసుకునే స్టేట్ దాటి రావాల్సి వస్తుంది. ఇతని దగ్గర అసలు ఆ స్టేట్ లో కూడా అనుమతి లేదు. ఈ నేపథ్యంలో అతని పైన చాలా తీవ్రమైనటువంటి చట్టాలకు సంబంధించినటువంటి కేసులు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేస్తున్నారు. పవన్, థ్యాంక్ యూ దినేష్. కొంచెం పైకి సార్